ఎప్పుడో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఒకసారి భద్రాచలానికి వచ్చాడు. ఆ తర్వాత 8 సంవత్సరాలకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చాడు కేసీఆర్ గారు. అది కేసీఆర్ గారికి భద్రాచలం జనం మీద ఉన్న ప్రేమ. భద్రాచలం అంతా వర్ధమయం అయిపోయాక సార్ గారు తీరిక చేసుకుని గాలి మోటార్ లో వచ్చాడు. వచ్చి ఒక్కరినైనా పరామర్శించాడా? సార్ గారు వచ్చారు, కట్ట మీద నిలబడి కట్టు కథలు చెప్పాడు, పిట్ట కథలు చెప్పాడు. విదేశీలంట కుట్ర చేశారట, క్లౌడ్ బస్ట్ చేశారట, అందుకే వరదలు వచ్చాయట. కేసీఆర్ గారు ఇలా మాట్లాడితే ఆయనకు ఒక మంత్రి ఉన్నాడు, ఆయనేమో పక్క రాష్ట్రంలో ఉన్న పోలవరం కారణమని ఆయన అంటాడు. మరి పోలవరం కారణమైతే ఇన్ని సంవత్సరాలు మీరు పోలవరం ని ఎందుకు మెచ్చుకున్నట్టు, ఇన్ని సంవత్సరాలు దాని గురించి ఎందుకు మాట్లాడనట్టు? మీ ఇండ్లకు పిలుస్తారు, కౌగులించుకుంటారు, స్వీట్లు తినిపించుకుంటారు, అన్నాలు పెట్టుకుంటారు, అన్ని చేస్తారు, కానీ మీరు మాట్లాడాలనుకోవడానికి తీరిక లేదా? మరి అప్పుడు కనిపించలేదా మీకు పోలవరం ప్రాజెక్టు? అప్పుడు కనిపించలేదా ఈ ప్రాబ్లమ్? క్లౌడ్ బస్ట్ అన్నారు కదా, అసలు ఈ సీజన్ లో అది చేయడానికే వీలు లేదంటున్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారు సోయండి బుద్ధుండి మాట్లాడుతున్నాడా, లేక బుద్ధి లేకుండానే మాట్లాడుతున్నారా? ఏమి కారణాలు వెతుక్కుంటున్నారు? ఈ వరద టౌన్ కు వచ్చింది అంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఇక్కడ కరకట్ట మొదలు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గాని 8 సంవత్సరాలుగా తెలంగాణ పట్ల ఇంత ప్రేమ ఉంది నాకు అని చెప్పుకుంటున్న కేసీఆర్ గాని ఈ కరకట్ట ఎందుకు పొడిగించలేదు, ఎందుకు పూర్తి చేయలేదు అని కేసీఆర్ గారిని అడుగుతున్నా. ఒకవేళ కరకట్టే గన కట్టుంటే ఈ ప్రమాదం ఈ ప్రాంతానికి వచ్చుంటేదా? ఈ కర్మ వీళ్లకు పట్టింది అంటే కరకట్ట లేకపోవడం వల్లే కదా. రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించినట్టు కరకట్టే కట్టుంటే పూర్తి అయిపోయి ఉంటే ఈ పాటికి వీళ్ళందరికీ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఉరికే వాళ్ళ 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క అడుగు కూడా కరకట్ట ఎందుకు పెరగలేదు? చేయాల్సిన పని మీరు చేయకపోగా కరకట్ట కట్టాను అన్న అష్యూరెన్స్ కూడా ఇవ్వకపోగా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు? 1000 కోట్లు పెడతాడట, గుట్ట మీద వీళ్లకు కాలనీ కట్టిస్తాడట. ఎవరు నమ్ముతారయ్యా నీ మాటలు? ఎవరు అడిగారయ్యా మిమ్మల్ని? అసలు నెరవేర్చే వాగ్దానాలేనా? భద్రాచలానికి కరకట్ట కావాలి. భద్రాచల